ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 18వ బుధవారము. నేను మిమ్ము నిత్య ప్రేమతో ప్రేమించి తినే. మొదటి పఠనము యిర్మీయా గ్రంథము 31వ అధ్యాయము 1వ వచనము నుండి 7వ వచనం వరకు. ప్రభువు ఇట్లనుచున్నాడు, నేను ఇశ్రాయేలు తెగలన్నిటికీ దేవుడను కాగా వారు నాకు ప్రజలకు రోజులు వచ్చుచున్నవి. మృత్యువును తప్పించుకొన్న వారికి ఎడారిలో నేను కరుణ చూపితిని. ఇశ్రాయేలీయులు విశ్రాంతిని కోరగా నేను దూరము నుండి వారికి దర్శనమిచ్చి తిని. ఇశ్రాయేలీయులారా, శాశ్వతమైన ప్రేమతో నేను మిమ్ము ప్రేమించి తిని. ఇప్పుడును మిమ్ము నిత్య ప్రేమతో ప్రేమింతును. నేను మిమ్ము పునర్నిర్మింతును. మీరు మరలా తంత్రీవాద్యములను గైగొని సంతసముతో నాట్యము చేయుదురు. మీరు తిరిగి సమరియా కొండల మీద ద్రాక్ష తోటలు నాటుదురు. నాటి ఆ తోటలు కాయు ఫలములను ఆరగింతురు. ఎఫ్రాయిము కొండల మీది నుండి కావలివారు సియోనుననున్న మన దేవుడైన ప్రభువు చెంతకు పోవుదము రండని అరచు దినములు వచ్చును. ప్రభువు ఇట్లనుచున్నాడు, మీరు జాతులన్నింటిలోనూ పెద్దది అయిన ఇజ్రాయేలులను తలంచుకొని సంతసముతో పాడుడు. ప్రభువు తన ప్రజలను రక్షించెను, శేషజనమును విమోచించెను అని పలుకుచు స్తుతిగానము చేయుడు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. కాపరి మందను వలె ప్రభు మనలను కాచి కాపాడును. ఈనాటి సువిశేషము పునీత మత్తయ్య గారు రాసిన సువిశేషము 15వ అధ్యాయము 21వ వచనము నుండి 28వ వచనము వరకు. యేసు అట నుండి తూరు సిదోను పట్టణముల ప్రాంతమునకు వెళ్ళెను. ఆ ప్రాంతమున నివసించుచున్న కననీయ స్త్రీ ఒకతి ఆయన యద్దుకు వచ్చి, ప్రభు, దావీదు కుమార, నాపై దయచూపుము, నా కుమార్తె దయ్యము పట్టి మిక్కిలి బాధపడుచున్నది అని మొరపెట్టుకొనెను. ఆయన ఆమెతో ఒక మాట ఆయనను మాట్లాడలేదు. అప్పుడు ఆయన శిష్యులు సమీపించి, ఈమె మన వెంటబడి అరుచుచున్నది, ఈమెను పంపివేయుడు అనిరి. నేను ఇశ్రాయేలు వంశమున చెదరిపోయిన గొర్రెల కొరకు మాత్రమే పంపబడితిని అని ఆయన సమాధానము ఇచ్చెను. అప్పుడు ఆమె వచ్చి ఆయన పాదములపై పడి, ప్రభు, నాకు సహాయపడుము అని ప్రార్థించెను. బిడ్డల రొట్టెలను కుక్కలకు వేయతగదు అని ఆయన సమాధానమిచ్చెను. అందుకు ఆమె, అది నిజమే ప్రభు, తమ యజమానిని భోజన బల్ల నుండి క్రిందపడిన రొట్టె ముక్కలను కుక్కలను తినుగదా అని బదులు పలికెను. యేసు ఇది విని, అమ్మా, నీ విశ్వాసము మెచ్చదగినది, నీ కోరిక నెరవేరునుగాక అనెను. ఆ క్షణముననే ఆమె కుమార్తె స్వస్థత పొందెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.